Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 అప్పగింతలు అనేది ఒక పదము తెలుసా? తెలుసా? ఏం చేస్తారు అక్కడ? అమ్మా గట్టి చెప్పండి. వివాహ సమయంలో అప్పగింతలు అత్తమ్మని ఎలా ఆయుష్ చేయాలి? వంటొచ్చంటే మా రాదని చెప్పు, ప్రస్తుతానికి అన్ని నీ మీదే వేస్తారు, రాదని చెప్పు. అవునా? అవి కాదు. పంపించే సందర్భంలో పెద్దలందరూ వచ్చి, అమ్మ నాన్న చుట్టూరు అందరూ వచ్చేసి ఏమేమి చెప్తారు, ఎలా ఉండాలో చెప్తారు. ఇప్పటి వరకు ఒక ఎత్తమ్మ ఇక్కడ నుంచి మెట్టింటికి వెళ్తున్నావు, అక్కడ ఉండే విధానం వేరు. ఇక్కడ 5 గంటల 6 గంటల దాకా 7 గంటల నిద్రపోయావు, పొద్దొచ్చిన దాకా కూడా నువ్వు దుప్పటి తీయలేదు, పర్వాలేదు. నువ్వు అత్తింటికి వెళ్తావు, 5 గంటలకి లేవాలి. ఇక్కడ నేను టీ ఇచ్చానమ్మా నీకు, లేమ్మా లేమని చెప్పి లేపి నేను టీ ఇచ్చాను, రేపు పొద్దున్న నువ్వే లేపి నువ్వే టీ ఇవ్వాలి. అత్త అంతే కూర్చుంటుంది, మా అంతే కూర్చుంటారు, అందరు ఉంటారు, నువ్వే టీ ఇవ్వాలి. సింపుల్గా చెప్తున్నా, నీకు అర్థం కావాలని చెప్తున్నా. అంటే ఇప్పుడు ఉన్న జీవితం మొత్తం ఒకటి, రానున్న జీవితం మరొకటి. అందుకనే కొన్ని కొన్ని సూక్తులు, కొన్ని విషయాలు, కొన్ని హెచ్చరికలు, కొన్ని నియమాలు పెట్టి పంపిస్తాం. రెండవది, ఆ నియమములు ఇయటమే కాదు, కొన్ని జాగ్రత్తలు చెప్పటమే కాదు, రెండవ భాగం ఏమైపోతుంది, అభయాన్ని ఇస్తారు. నువ్వు దూరం పోతున్నావు అనుకోకు, అది మన బంధువులే కదా. దూరం వెళ్తున్నావు అనుకోకు, అందరి దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయి, కాల్ చేయి, గంటలు వచ్చేస్తాను, మన దగ్గరలో ఉన్నాము అని అభయం ఇస్తావు. ఎందుకని, అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది, అందరు వెళ్ళిపెట్టిపోతున్నానే, మనకన్నా నా ఇంకా చేతులు విడదీస్తారు, ఆ ఇంటికి ఇంటికి పంపిస్తూ ఉంటారు. అది హిందువులైతే ముడివేస్తారు. అవునా? ఈయన ఎటు పోతే అటు పోవాలంటాను. పెళ్ళైన తర్వాత నీకు పోవడానికి లేదు, ఎందుకని ముడేస్తారు. ఒక్కసారి నీకు అర్థమైంది, ఆ జడ లాగినప్పుడు, నువ్వు ఇంటికి తిరిగినప్పుడు జడ లాగుతారు. ఆయన పోతుంటే ఆ పొంగు కట్టేస్తారు కదా, ఒక్కసారి నువ్వు మొత్తం లాగేస్తారు. అప్పుడు అనిపించింది నీకు, ఏంటా నా పరిస్థితి అని. అందుకనే అభయం ఇస్తారు, అమ్మా నువ్వు దూరంగా పోతున్నావు అనుకోకు, మేము దగ్గర ఉంటాము, అందుబాటులో ఉంటాము, ఏ ఆపద వచ్చినా మేము ఉంటాము నీకు దగ్గరికి, నీ దగ్గరకు వస్తాము, కావాలంటే నువ్వు కూడా రావచ్చు అని చెప్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పగింతలలో 2 భాగాలు. ఒకటి, జాగ్రత్తలు చెప్పటము, సూచనలు ఇవ్వటము, సలహాలు ఇవ్వటము, ఎలా ఉండాలో చెప్పటం. అంటే ఒక నియమం లాగా నేను చెప్తా, కొత్త కొత్త పద్ధతులు వస్తాయేమో నేర్చుకోవాలి. రెండోది ఏమిటి, అభయం. నువ్వు చెప్తావు ధైర్యంతో, నిన్ను పంపిస్తావు, మాకు దూరంగా వెళ్తున్నావు, నువ్వు దిక్కులు పడకు, మేము ఉన్నాం తోడుగా, నువ్వు ఫోన్ చేస్తే మేము వస్తాము, లేకపోతే నీకు అవసరం ఉంటే మా దగ్గరకు వచ్చాయి అని చెప్పేసి అభయం ఇచ్చి పంపిస్తూ ఉంటాం. అప్పగింతలే కానీ 2 భాగాలు ఉంటాయి. ఒకవేళ నీ బిడ్డలు కనుక, మీ పిల్లలు కనుక హాస్టల్లో ఉంటే, బోర్డింగ్లోనో హాస్టల్లోనో లేకపోతే గురుకుల పాఠశాలలో దూరంగా ఉంటే, నువ్వు నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వెళ్తావు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు? ఇంటి దగ్గర వండుకుని అది తీసుకెళ్ళి పెడతావు, ప్రేమగా పెడతావు. ఇంకా సమయం అయిపోయింది, 4 అవుతుంది, వెళ్ళాలి అంటారు. అవునా? అప్పుడేం చెప్తావు నువ్వు? జాగ్రత్త అని చెప్తావా? మంచి పిల్లడుగా ఉండు, మంచిగా చదువుకో, అల్లరి చేయకు, శుభ్రముగా ఉండు అని చెప్తావు. అక్కడ కూడా నియమ నిబంధనలు, సూచనలు, సలహాలు ఇస్తావు. వాడు ఏడుస్తూ ఉంటాడు పోతున్నప్పుడు, ఏం చెప్తావు? నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తాను కదా. అవునా? క్రిస్మస్ వస్తుంది, హాలిడేస్ వస్తున్నాయి, నువ్వు వస్తావు కదా అని చెప్పి మళ్ళా అభయం. ఒకటి, నియమం పెడతావు నువ్వు, సూచనలు ఇస్తావు, జాగ్రత్తలు చెప్తావు. రెండవది ఏమిటి, నువ్వు ఏడుస్తూ ఉంటే, అయ్యా నువ్వు ఏడవక మేము వస్తాం మళ్ళీ, ఇదే చివరిసారి కాదు కదా, మళ్ళీ వస్తాము, తొందరలో హాలిడేస్ ఉన్నాయి, ఈసారి మీ అమ్మ వస్తుంది లేదా మీ నాన్న వస్తారు, ఈసారి మీ చెల్లెను అక్కను కూడా తీసుకుని వస్తాను అని చెప్పేసి ఒక ఆశ నువ్వు పెడతావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అప్పగింతలు లేకపోతే జాగ్రత్తలు చెప్పడం పిల్లవాడికి 2 భాగాలు ఉంటాయి. చివరికి మనం మాట్లాడుకున్న ముచ్చటి కూడా సాయంత్రం వేళ అరుగులది మాట్లాడుకున్న వాడు రేపు కలుపుతామని చెప్పి వెళ్తారు. అవునా?
ఏమన్నా వింటే రేపు మాట్లాడదాం, ఇంకా మిగిలిపోయాయి రేపు మాట్లాడదాం. అంటే చూడండి, ఆశ ఆశ విడిపోతున్నప్పుడు ఈ ఆశని రేకెత్తిస్తూ ఉంటారు, అభ్యానిస్తా, రేపు కలుస్తాం, రేపు మాట్లాడదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే ఇద్దరు వ్యక్తులు గాని కొంతమంది వ్యక్తులు కలిసి విడిపోతున్నప్పుడు సూచనలు ఇస్తాము, అభ్యాసం ఇస్తాము. ఇది ఎక్కడైనా సరే, ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ దగ్గర అయినా కానీ, తల్లిదండ్రుల మధ్య కానీ, తల్లి బిడ్డల మధ్య కానీ, లేకపోతే అప్పగింతలప్పుడు కానీ సూచనలు సలహా ఇస్తూనే ఉంటాము, మరియు అభ్యాసం కూడా ఇస్తాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఈ లోకానికి వస్తున్నారు, యేసు ప్రభు ఈ లోకానికి వస్తున్నారు. వాళ్ళిద్దరే మాట్లాడుతూ ఉంటారు. నీకు నాకు తెలిసింది ఏమిటి, ప్రభు పరలోకం మీద పశువుల పాపలో జన్మించడమే తెలుసు. కానీ వాళ్ళిద్దరు విడిపోతున్నారే, అప్పగింతల భాషలు ఎలా ఉన్నాయి? అప్పగింతలో ప్రభు ఏం మాట్లాడారు, దేవుడు ఏం మాట్లాడారు, అంటే క్రీస్తు ప్రభు ఏం మాట్లాడారు, తండ్రి దేవుడు ఏం మాట్లాడారు, వాళ్ళ భాష ఎలా ఉంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుకుంటే అయితే రాదుగా, వస్తారా? అలిగిన డైరెక్ట్ అయితే వెళ్ళిపోతారు, అలిగిన వాళ్ళైతే మాట్లాడకుండా నీళ్లు కాకుండా నువ్వు కూర్చోకుండా కూర్చోకుండా వచ్చి నామకరణానికి వచ్చి ముఖం చూసి వెళ్ళిపోతారు. ప్రభు అలిగి కాదుగా వస్తుంది, ఇష్టపూర్తిగా వస్తున్నాడుగా. మరి అక్కడ వీడుకోలేప్పుడు విడిపోతున్నాము, 33 సంవత్సరాలు నీ క్రింద ఉండాలి, తండ్రికి దూరంగా ఉండాలి అని వీడుకోలు పలుకుతూ ఉన్నప్పుడు అప్పుడు క్రీస్తు ప్రభు చెప్పిన మాటలేవి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరలోకంలో వీడిపోదు. ఎప్పుడన్నా విన్నారు ఈ పదాలు కానీ ఈ వాక్యం కానీ? విన్నారు నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఎవరో చిన్నవా అనలేదు ఆ మనిషి తిరిగి ప్రార్థనలు కానీ, ఆయన ఏమని విన్నాడేమో. ప్రైజ్ ది లార్డ్. ఆయనే వినకపోతే మీరు విన్నారు, ఎందుకని నేను చెప్పిన ప్రసంగానే అట్లా యూట్యూబ్లో మీరు మీట్ అయ్యి తింటారు. మీరు ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు అసలు మాట్లాడుతున్నారా వాళ్ళు? ఏప్రిల్ అసలు లేక 10:05 ఈ కారణము చేతనే చూడండి, చూడండి ఆ పదం చూడండి, భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లా నేను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈయన సంభాషణ ఎక్కడ, ఇక్కడ కాదు, పరలోకంలో. భూలోకానికి ప్రయాణం అయిపోతూ ఉన్నాడు, అన్ని సిద్ధపరిచాడు, కింద మరియ తల్లిని యేసేపును మొత్తం సిద్ధపరిచాడు, ఇక పంపించటమే, దేవదత్త ద్వారా సమాచారం ఇవ్వటము, ఆ మరుక్షణమే మరియ తల్లి గర్భము దాల్చటము, ఇవన్నీ కూడా తయారైపోతూ ఉన్నాయి. పెట్టే సందేశాలు ప్రభుకి పంపిస్తూ ఉన్నాడు. అప్పుడు వీడుకోని సభలు ఏమంటున్నాడు క్రీస్తు ప్రభు? ఇట్లా నేను. ఎవరితో? తండ్రి దేవునితో అక్కడ విడిపోతున్నారు, పరలోకం నుంచి విడిపోయి భూలోకానికి వస్తున్నారు. ఇప్పుడు చదవమ్మా, ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లా నేను. నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు, కానీ నాకు నీ ఒక శరీరమును. ఈ మాటలు ఎంత బాధందో చూడండి. అక్కడ దేవునికి మాట లేదు, దేవుడు మౌనంగా ఉన్నాడు. దేవునికి మాట లేదు, ప్రభువే మాట్లాడుతున్నారు. పంపించేది ఎవరు? తండ్రి దేవుడు. ఏమని చెప్పాలి? అభయమించి పంపించాలి. ఆయన మౌనంగా ఉన్నాడు. మాట్లాడుతుంది ఎవరు? క్రీస్తు ప్రభు. ఏమంటున్నాడు? అయ్యా, జంతు బలి వలన తృప్తి పొందలేదు, బలి సమర్పణానికి ఇష్టం లేదు, చివరికి ఏం చేశావు? నన్ను బలిస్తున్నావు, నాకు ఒక శరీరమును ఇచ్చితివి, నన్ను బలిస్తున్నావు. ఆయన అంటున్న మాటలు, నాకు శరీరం ఇచ్చింది ఇచ్చావంటే అక్కడ జంతు బలి లేదు, నాకు శరీరం ఇచ్చావంటే అర్థం ఏమిటి? బలి వస్తూ నేనైపోయాను. ఇప్పుడు ఎంత బాధ ఉండాలి చూడండి యేసు ప్రభుకి. విడిపోతున్నాను, ఆ బాధ కంటే చనిపోతున్నానే, పరలోకంలోనే మాట్లాడుకొని క్లుప్తంగా చెప్తున్నాడు అక్కడ ఎందుకు వస్తున్నది, ఎందుకు మరే తల్లి గర్భం ఉదయించాలి, పశువులు పాపలు జన్మించాలి, సిలువ యాగం చేయాలి, మరణించాలి అనేది మొత్తం క్లుప్తంగా ప్రభు ఆనాడే చెప్పాడు తండ్రి దేవునికి.
ఇంకొక సార్ చదవమా నీవు నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు కానీ నాకు నీవు ఒక శరీరమును చూడండి ఎంత బాధ నువ్వు పిల్లవాడిని ఆశలు పెడితేనే నువ్వు ఏడుస్తూ పిల్లవాడు ఏడుస్తాడు అప్పగింతలప్పుడే దగ్గరగా ఉండే అమ్మాయి రోజు నువ్వు స్కైప్లను వాట్సాప్లను మాట్లాడుతుంటావు చూస్తావు ఆయనక నీకు ఏడుపు లేదు కానీ పరలోకం దిగొస్తున్నాడు అది పెళ్లికి పంపించడం లేదు హాస్టల్కి పంపించడం లేదు చనిపోవటానికి పంపిస్తున్నాడు చనిపోవటానికి పంపిస్తూ ఉంటే ఆ వీడ్కోడు సభలో ప్రభు అంటున్న మాట అవి ఎంత బాధగా ఉండండి అమ్మ ఎంత బాధగా ఉంది దేవుడు ఎంత ఏడ్చుంటాడో తెలియదు దేవుడు ఎంత ఏడ్చుంటాడో తెలియదు ఇప్పుడు దాకా ముగ్గురం ఒకటగా ఉన్నామే త్రియేక దేవుడు అన్నారు మనల్ని విడిపోవలేదు ఎప్పుడు కూడా జన్మలో కూడా అనుకోలేదు మనం ఎప్పుడు అనుకోలేదు విడిపోవాలని అనుకోలేదు ఇప్పుడు విడిపోతూ ఉన్నాం అదొక బాధ రెండవది కుమారుని చంపాలి బలియాగంగా సమర్పించాలి అదెంత బాధ 33 సంవత్సరాల ఎడబాటు ఆ ఎడబాటుల నుంచి వస్తున్న మాటే నువ్వు జంతు బలను అర్పణ కోరలేదు చివరికి నాకు శరీరాన్ని ఇచ్చావు నన్ను చంపేస్తున్నావు బలియాగముగా నన్ను ఉపయోగిస్తున్నావు ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ మనకు తెలిసిన మాటలు ఏమిటి యేసుప్రభు మొట్టమొదటి ఏమని పలికారు యేసుప్రభు భూలోకంలో పలికిన మొదటి మాట ఏమిటి అమ్మా తెలియదా పశువుల పాకలో మాట్లాడారా లేదు 8వ రోజు గుడికి వెళ్ళారు ఎప్పుడు మాట్లాడారా లేదు మళ్ళీ ఎప్పుడు గుడికి వెళ్ళారు వాళ్ళు 12 సంవత్సరాల అప్పుడు గుడికి వెళ్ళి కానుకగా సమర్పిస్తే మన వాళ్ళు తిరిగినట్టు తిరుగుకుంటూ తిరుగుకుంటూ తగ్గిపోయాడు వెదిగిన తర్వాత 3 రోజుల తర్వాత వెదిగితే అప్పుడు ఆయన మాట్లాడారు అదేనా మొదటి మాట యేసు ప్రభుది అవునా ఏమన్నాడు అక్కడ నా తండ్రి పని మీద నేను ఉండాలని మీకు తెలియదా మొదటి మాట మొదటి మాట టార్గెట్ అదే టార్గెట్ ఏంటి పరలోకం చెప్పొచ్చాడు కదా జంతు బలు నీకు ఇష్టం లేదు అర్పణ నీకు ఇష్టం లేదు నువ్వు నా శరీరాన్ని ఇచ్చావు నీ చిత్తం నెరవేర్చడే నా కర్తవ్యం నా బాధ్యత అన్నాడు అక్కడ మాట ఇచ్చేసి ఇక్కడ వచ్చిన మొదటి మాట కూడా ఏమిటి తల్లితో చెప్తున్న మాట నా తండ్రి పని మీద నేను ఉండాలని నీకు తెలియదా చూడండి అమ్మా అక్కడ నచ్చుకోలేదు ఇక్కడ నచ్చుకోలేదు తన జీవిత గమ్యం ఏమిటో తన చేయవలసింది ఏమిటో ఎక్కడ కూడా నచ్చుకోదు వాడు మనిషి రూపంలో ఉన్నా కానీ పరలోకంలో ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ చేస్తూ ఉన్నాడు ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అందుకే మాట తప్పని వాడు పరలోకములు భూలోకములు ఎక్కడనే సరే ప్రభు మాట ఇచ్చారా అంతే ఆ మాట తప్పడు ఒకవేళ మాట తప్పారంటే నేను శిక్షిస్తానని చెప్పి మాట తప్పి నిన్ను క్షమించడమే ఆయన చేసే పొరపాటు అక్క విషయంలో మాట తప్పుతారు కానీ మిగతా విషయాల్లో మాట తప్పని దేవుడు మన దేవుడు ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ తర్వాత వచ్చింది చదమ్మా దహన బలులకు నన్ను గూర్చి ఇదిగో ఓ దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను దహన బలిని ఇవన్నీ కూడా నీకు ఇష్టము లేదు అంటారు 8వ వచనం చివరి భాగం చదువు ఈ బలుల సమర్పణమంతయు చట్ట ప్రకారమే జరిగినను నీకు ఇష్టము లేదు లివియా కారణంగానే మనం చూస్తే స్టార్టింగ్ నుండి 3వ పంచగ్రంథము స్టార్టింగ్ మొదలు నుండి చివరి వరకు ఏ బలిని ఎలా సమర్పించాలి అని ఒక నియమ నిబంధనలు పెట్టారు ప్రభు పాప పరిహార బలి దోష పరిహార బలి దహన బలి పశ్చాత్తాప బలి ఇవన్నీ కూడా ఉంటాయి ఆ లివ్యకాండం మొత్తం కూడా పూజల గురించే ఉంటుంది వాళ్ళు చేసే ఆరాధనల గురించే ఉంటాయి ఈ నియమాలు ఎవరు పెట్టారు మోషే ద్వారా ప్రభువే నియమించారు మోషే ద్వారా ప్రభువే నియమించారు అందుకంటారు ఆ నియమ నిబంధనలు నువ్వు ఏర్పాటు చేసినవే కానీ ఆ బలి వల్ల నీకు తృప్తి లేదు ఆది కాలం నుంచి బలి ఇస్తూ ఉన్నారు కదా
బలి సమర్పణ జరుగుతూ ఉంటే అది నీకు ఇష్టమైన బలే కానీ దాని వల్ల నీకు తృప్తి లేదు దాని వల్ల పాప పరిహారము పొందలేదు జనం పాప పరిహారం కోసము ఇదిగో నేను వస్తూ ఉన్నాను నీ చిత్తం నెరవేర్చటకే ఇచ్చటికి వచ్చి ఉన్నాను Praise the Lord. 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 అంటే ఒకే ఒక బలి పాప పరిహారపు బలి దేవుడు దిగి వస్తున్నది దానికోసమే పశువులు పాపలు పుట్టారు నువ్వు అనుకుంటావు కానీ వీడి కొల సభలోనే తెలిసిపోయి నేను చేస్తున్నాడని దూతలు వచ్చి పాడారు గొర్రెలు వచ్చి పాడారు ఆడారు జ్ఞానులు వచ్చి సమర్పించుకుని పోయారు కానీ ఈయన మనసులో ఏముంటుంది నేను చనిపోవడానికి వచ్చాను కదా ఇవన్నీ నాకెందుకు అవునా చనిపోవడానికి నేను వచ్చాను ఇవన్నీ నాకెందుకు ఏమి కావాలి నీ పూర్ణ హృదయం కావాలి నీ పూర్ణ హృదయం కావాలి లూకా సువార్త 10వ అధ్యాయం 27-28 నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ఇప్పుడు చదవమ్మా ప్రభు యొక్క సమాధానం నువ్వు సరిగా సమాధానించితివి అట్లనే ఆయన సమాధానం ఏమిటి సమాధానము నీ దేవుడైన ప్రభువును కోన హృదయంతో కోన శక్తితో కోన ఆత్మతో కోన మనసుతో ప్రేమించాలి ఆ సమాధానం ఇస్తే ప్రభు ఏమన్నాడు నువ్వు జీవిస్తావయ్యా అట్లే చెయ్యి నువ్వు జీవిస్తావు అలాగే చెయ్యి నేను సమర్పించే ఈ బలియాగము కూడా నేను ఏనాడు కూడా నా మనసును పక్కన పెట్టలేదు బాధగా ఉన్నాను ప్రార్థన చేశాను ప్రభువానికి ఇష్టమైతే పాత్రను తీసి పక్కన పెట్టమన్నాను కానీ ఏనాడు నేను పక్కకు వెళ్ళలేదు నా పూర్ణ మనసు అందులోనే ఉంది నా పూర్ణ హృదయం అందులోనే ఉన్నది నువ్వు కూడా అలాగే చేయి నీకు తెలుసు కదా నియమం ఏమిటో వెళ్ళి నువ్వు కూడా అలాగే చెయ్యి అట్లే చేయమని నువ్వు జీవిస్తావు ప్రైస్ ది లార్డ్ రోమ పత్రిక 10:12 చదవండి రోమ పత్రిక 10:1 కాబట్టి సోదరులారా పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమును అయినా సజీవ యాగముగా ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ అయ్యా నువ్వు చనిపోయావు మాకు మోక్షం నువ్వు గాయపడ్డావు మాకు స్వస్థత నువ్వు రక్తం చిందించావు మమ్మల్ని కడిగావు అని ప్రార్థన చేస్తే సరిపోదు ఏమన్నాడు ఆయన ఏ విధంగా అయితే జంతు బలికి సరిపోదని చెప్పేసి తాను తాను బలి వస్తువుగా చేసుకున్నాడు బలి సమర్పణ చేశాడు అదే బలి నీకు అవసరం లేదు కానీ ఏం చేయాలి నువ్వు సజీవ యాగముగా నీ శరీరాన్ని సమర్పించుకోవాలి ఇది అంత కష్టమైన పని ఆలోచించే నువ్వేమనుకుంటావు ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించాలంటే ఇక్కడే అనుకుంటావు కానీ రెండోది ఏమైపోయింది నీ శరీరముతో కూడా ప్రభుని ఆరాధన చేయాలి సజీవ యాగముగా ప్రభుని సమర్పించండి మీ శరీరాన్ని ఒకసారి ఆలోచన చేయండి మన శరీరం ద్వారా మనం చేసే యాగం ఏమిటో మన శరీరం ద్వారా మనకి కలిగే మంచి పనులు ఏమిటో మంచి యాగ క్రియలు ఏమిటో చూడండి మంచి ఏమిటో ఈ శరీరం అనేది ప్రతీది కూడా అభిషేకించబడింది అందుకే పౌలు గారు ఏమంటారు నీ శరీరం నీ ప్రభుని దేవాలయం అని తెలియగా ఇప్పుడేమన్నారు సజీవ యాగముగా సమర్పించు పౌలు గారు అంటున్న మాట ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రియమైన సహోదరి సహోదరులారా మనం సిద్ధపాటుగా ఉన్నా ఆగమన కాలంలో ఉన్నా తయారవుతూ ఉన్నా కానీ ఆత్మ శరీరాలతో తయారవ్వాలి పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో సిద్ధముగా ఆయన సమర్పించుకోవాలి రెండవది నీ శరీరాన్ని కూడా నువ్వు పరిశుద్ధముగా ఉంచుకొని ప్రతి నిత్యము కూడా సజీవ యాగముగా సమర్పించుకోవాలి అప్పుడే నీ సిద్ధపాటుకు విలువ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ సువిశేషానికి రండి లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి తన సామ్రాజ్యమందు
జనాభా లెక్కన సేకరింపవలనని అగస్టు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞాపించాను. అందులో పేర్లు రాయించుకున్నట్టు ప్రజలందరూ తమ తమ పట్టణంలోకి వెళ్ళేది ఏసేపు దావీదు వంశస్థుడైన గలిలియా సీమలోని నజరేతు నుండి యూదయ సీమలో ఉన్న దావీదు నగరమందు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేరు చేర్పించుటకై తను ప్రదానం చేయబడినట్టు గర్భవతియునైన మరియమను కూడా తరువాతది వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ఇదంతా చదివాం కదా. నా ప్రశ్న ఏమిటంటే యేసు ప్రభు జన్మానికి జననానికి యేసు ప్రభు జన్మిస్తూ ఉంటే యేసేపు గారు మరి అతని ఇద్దరు సిద్ధపాటుగా ఉన్నారా? సిద్ధపాటుగా ఉన్నారా? తలలు ఊపేవాడు చేతులు పైకి లేకుండా సిద్ధపడ్డారని గర్వంగా చేస్తున్నాడు. గర్వంగా చేస్తున్నాడు. నిండు సోలాలై ఉన్న స్త్రీని నువ్వు తీసుకొని వస్తావా రేషన్ కార్డుల పేరు కోసమని? హైదరాబాద్ తీసుకెళ్తావా నువ్వు? అది గాడిద మీద తీసుకెళ్తావా? ఒకవేళ తీసుకువెళ్ళినా నువ్వు అక్కడ కనుక్కోవు. ఆరా తీయవు. ఎక్కడ ఉండాలి మేము? ఇంత దూర ప్రయాణం నువ్వు ఆరా తీయవు. నా జరేసి ఎక్కడ విగ్రహం? ఎక్కడ దగ్గర దగ్గర గ్రామాలే కదా, నీకు బంధువులు లేరా, నువ్వు అడగలేవా? ప్రయాణం తీసుకుని వస్తున్నావు, నిన్ను చూడాలి. ఇప్పుడు ఏ గడియ వస్తుందో తెలియదు. నువ్వు కదిలిస్తావా నీ బిడ్డల్ని? 9 నెలలు అయిపోతుందంటే కాదు, కాలు కలపడింది అంతే. ఏ క్షణాన గడియ వస్తుందో, ప్రసవ కాలం వస్తుందో తెలియదు కాబట్టి అక్కడే ఉంటారు. అక్కడ కనిపెట్టుకుని మరి ఉంటారు. ఎందుకని? అది బాత్రూంలో రావచ్చు, బయట అడుగున్నప్పుడు రావచ్చు, నిద్రపోయేటప్పుడు రావచ్చు, అన్నం తినేటప్పుడు రావచ్చు, ఎప్పుడైనా ఆ ప్రసవ కాలం రావచ్చు. అందుకని అమ్మ లేకపోతే ఎవరో ఒకరి దగ్గర ఎప్పుడు కూడా కనిపెట్టుకునే ఉంటాయి. మరి నువ్వు ఒక భర్తగా ఉండి నిన్ను చూడాలని అంత దూరం నువ్వు ప్రయాణం చేయించావే. రెండోది వచ్చిన ఊరిలో ఏదో ఒక వసతి నువ్వు చూసుకోవాలిగా. ప్రసవ కాలం వచ్చిందని చెప్పి అందరి తలుపులు కొడతావు, అందరి బంధువులు రాలా? పండుగ లాంటి వాతావరణం కదా, అందరూ వచ్చి ఆ ఊళ్ళో అందరి పేరు లెక్కించుకోవాలి, రాయించుకోవాలి. అందరూ వచ్చారుగా, సిద్ధపాటు ఏది? ఎవరు లేకపోతే, ఎవరు ఇవ్వకపోతే దిక్కు తోచని స్థితిలో పశువుల పాత్రలో ప్రభువుని జన్మింపచేస్తాం. యేసేపు గారని నాకు కోపం లేదమ్మా, కానీ చూడండి, అది లేఖనాల పరిపూర్తి కోసం వస్తున్నారు. బెత్లహేమ్లో యేసు ప్రభు బెత్లహేమ్లోకి జన్మించాలనే ఉంది, కానీ పరిపూర్తి చేసే సందర్భంలో కూడా నువ్వు వస్తే ఏర్పాటు చేసుకోవాలి, ముందు ఆలోచన కలిగి ఉండాలి. ఏదో సిద్ధపాటు పేర్లు మాత్రం అక్కడ ఎక్కాలి. పేర్లు ఎక్కాలి కానీ సిద్ధపాటు ఉండదు. ప్రయాణమేమో గాడిద మీద నడిపిస్తావు. ఎంత బాధాకరమో చూడండి. మరి అతను ఏమి అనలేక, ఏమి తిట్టలేక గాడిద మీద ఎక్కి పొట్ట పొట్టుకొని అటు కదలలేక ఇటు కదలలేక ప్రయాణం చేసి వచ్చుంటా మంచిది కాబట్టి. నువ్వైతే అడిగి వెళ్ళిపోయేదాన్ని, గాడిద కంటే ముందు పరిగెత్తేదాన్ని. ఎందుకని? అది కుదరదు. 9 నెలలు అయిపోతుంది, నువ్వు ఇలా చేస్తే కుదరదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకే ఒక విషయం చెప్తా, జనాభా లెక్కల్లో పేరు కోసం అని చెప్పేసి నువ్వు నజరేతు నుండి బెత్లెహేములకు వెళ్ళావు. నీ ప్రయాణం ఎలా జరిగిందంటే గాడిద మీద జరిగింది. నా ప్రశ్న ఏమిటంటే నీ పేరు ఆయన లెక్కలో ఉండాలి అంటే నీ ప్రయాణం ఎలా సాగిస్తున్నావు? జీవ గ్రంథం అందు ఆ గొర్రెపిల్ల గ్రంథం తీసినప్పుడు నీ పేర్లన్నీ ఉండాలి కదా. ఆ పేరు నీ నమోదు, అంటే నీ పేరు అక్కడ నమోదు చేయబడాలి అంటే నీ ప్రయాణం ఎలా స్టార్ట్ చేస్తున్నావు? నీ ఊరు నుండి, నజరేతు నుండి బెత్లెహేము అనే పరలోక గ్రామానికి నువ్వు ఎలా ప్రయాణం చేస్తున్నావు? చిన్న చిన్న ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా, లేకపోతే ఎలా ప్రశ్నించుకో. అక్కడ సిద్ధపాటు లేదు అని నేను చెప్తున్నా. ఏసేపు గారికి సిద్ధపాటు లేదు. ఒక భర్తగా తను చేయవలసిన బాధ్యత చేయలేదు.
తన భార్యకు సరైన వసతి కల్పించలేదు. దూరం పట్టు మాత్రం చేశాడంతే, మిగతా ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు నీవు నేను కూడా ప్రభు వస్తూ ఉన్నాడు, రాకడ వస్తూ ఉంది, ఆ ప్రసవ కాలం అనే ప్రభు రాకడ ఎప్పుడైనా రావచ్చు. అది ఈ రోజు కాకపోతే రేపు లేకపోతే ఎల్లుండి ఎప్పుడైనా రావచ్చు. నువ్వు సిద్ధముగా ఉన్నావా? నీ ప్రయాణం ఎలా సాగుతుంది? ప్రార్థన జీవితము, నీ క్రైస్తవ జీవితం అనే ప్రయాణము ఎలా సాగుతుంది? అందుకే ఒకసారి గమనించండి, 4 రోజులే ఉన్నాయి. ఎంతమంది పాప సంగీతం చేశారని తెలియదు, ఎంతమంది సిద్ధపాటుగా ఉన్నారని తెలియదు. ఇంట్లో ఉన్న సామాను కడగటము, కల్లాపు జరుపుకోవడం అన్ని కూడా చేసుకోవడం చేస్తారు, కానీ ఆత్మను కడిగి వెళ్ళే ఎవరు కూడా లేదు. అందుకే ఈ 4 రోజులు మీరు సిద్ధపాటుగా ఉండండి. ప్రార్థన ఎంత సమయం దొరికితే అంత ప్రార్థన చేసుకోండి. ఏమని ప్రభువా నువ్వు వస్తున్నావా? గడి ఎప్పుడో తెలియదు. నేను 27 అంటున్నాను, నువ్వు 22 వస్తావని నాకు తెలియదు, ఎవరి రూపాన్ని వస్తావు కూడా తెలియదు. అని అందరూ సిద్ధపాటుగా ఉండాలంటే ఇదిగో ఈ వచనం తీసుకోండి. జీవ గ్రంథంలో నా పేరు ఉండాలి, నా ప్రయాణం ఎలా సాగుతుంది, ఆ ప్రసవ కాలం ప్రభు ఆ రాకడ వస్తే నేను సిద్ధంగా ఉంటానా లేదా, అప్పుడు పోయి ప్రభు నేను తలుపేస్తాను, తలుపు తడతాను, ఉపవాసం చేస్తాను, ప్రార్థన చేస్తాను, ఆగమంటే ప్రభు ఆగలేదు, వచ్చాడా తీసుకుని వెళ్తాడు. అయితే జీవగ్రంథంలో పేరు ఉందా? ఇంకా చేపట్టుకుని వెళ్తాడు, పేరు లేదా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి 2వ పట్టణం ద్వారా సజీవ యాగముగా మన శరీరాన్ని సమర్పించాలి. ఎందుకని? క్రీస్తు ప్రభు అక్కడే, అక్కడ పరలోకంలో స్టార్ట్ అయినప్పుడు అక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుకున్న భాష మాటలు కూడా ఈ సజీవ యాగము గురించే, బలి గురించే. ఈ ఆ ప్రభు ఈ లోకానికి వచ్చి మొదటి పలికింది కూడా ఆ తండ్రి చిత్తం నెరవేర్చడమే, బలియాగంగా సమర్పించుకోవడం గురించే చెప్తూ ఉన్నారు. మనకు చెప్తే చెప్పేది ఏంటంటే, సజీవ యాగముగా మీరు మీ శరీరాన్ని సమర్పించుకోండి. 2వది, సిద్ధపాటు కలిగి ఉండండి. ప్రభు రాకడ ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణాన్ని రావచ్చు, సిద్ధపాటుగా ఉండి మీ ప్రయాణాన్ని ఆపకుండా, చిన్న ప్రార్థన అయినా సరే, పెద్ద ప్రార్థన అయినా సరే, పెద్ద త్యాగాలు చిన్న త్యాగాలను కాకుండా పరిశుద్ధమైన జీవితంతో మీ ప్రయాణం కొనసాగించండి. ఒకనాటికి జీవ గ్రంథంలో మన పేర్లను కూడా ఉంచాలి. పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.